Welcome to Swetha's Home, Homemaking Simplified. Nenu mi Swetha Mahender. Ee video lo meeku fish ni marinate chesi chaala rojula paatu fridge lo ela store chesukovachu anedi chupinchabothunanu. Ade vidhanga chaala takkuva nuneto fish fry ela chesukovachu ani kuda chupinchabothunanu. Mari video lo kelle mundu naadokka request. First time ee channel ni ganaka chustunnattaithe subscribe chesukondi alane pakkane unna bell icon ni activate cheyandi nenu videos post chesina ventane meeku notifications vastayi. ఇవి బొచ్చ చేప పీసెస్. ఫ్రైకి ఇవే బాగుంటాయి. మనం 1.5 కేజీ చేపని కట్ చేపించి తల తోక తీసేశాక మనకి దాదాపు 1 కేజీ పీసెస్ వస్తాయి. షాప్ వాళ్ళకి ఫ్రై పీసెస్ అని చెప్తే వాళ్ళు ఇలా సన్నగా కట్ చేసి ఇస్తారు. నేను ఇలా ఎవ్రీ సండే తెప్పిస్తాను. వీటిని శుభ్రంగా కడిగి పూర్తిగా నీళ్లు పోయేలాగా కాసేపు స్ట్రైనర్లో వేసి పెట్టి తీసుకున్నాను. మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలో 2.5 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 2 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్. దీనికి మస్టర్డ్ ఆయిలే బాగుంటుంది, అవైలబుల్గా లేదంటే నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. 3 టేబుల్ స్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ ని ఇలా చేతిలోకి తీసుకుని మసాలా పేస్ట్ ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేటప్పుడు చేపకి ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటాయి, కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఇలా అన్ని పీసెస్ కి మసాలా అప్లై చేయాలి. నేను ప్రిపేర్ చేసిన మసాలా వీటికి కరెక్ట్ గా సరిపోయింది. మీరు ఒకవేళ వీటిని స్టోర్ చేసుకోకుండా వెంటనే ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం 1/2 గంట ఇలానే ఉంచేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడానికి ఇలా ఒక జిప్లాక్ కవర్ తీసుకొని అన్నింటినీ ఇలా పక్క పక్కన అరేంజ్ చేసుకోవాలి. ఈ పీసెస్ కి కవర్ సరిపోవట్లేదు కాబట్టి కొన్నింటిని ఇలా మీద పెట్టాల్సి వచ్చింది. కానీ మీరు సాధ్యమైనంత వరకు పక్క పక్కన పెట్టుకోండి, లేదంటే తీసేటప్పుడు కష్టమవుతుంది. మనం దాదాపు కవర్ లోపల ఎయిర్ లేకుండా చూసుకుని జిప్ లాక్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ కవర్ ని తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీజర్ నుండి బయటకు తీసాను. నేను ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల అన్ని అతుక్కొని ఫ్రీజ్ అయిపోయాయి. అందుకే కవర్ ని 1/2 గంట పాటు బయట పెట్టి 3 పీసెస్ ని తీసుకున్నాను. మా ఇంట్లో ముగ్గురమే ఉంటాం కాబట్టి నేను డైలీ 3 పీసెస్ ని ఫ్రై చేస్తాను. నేను చాలా రోజుల నుండి ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాను. ఇలా ఫిష్ ని ఫ్రీజర్ లో 6 మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అని అంటారు. కానీ మనం మరీ అన్ని రోజులు ఎందుకు స్టోర్ చేస్తాం చెప్పండి. నేను మాత్రం వీటిని దాదాపు 1 వీక్ నుండి 10 డేస్ వరకు కూడా యూజ్ చేశాను. మనకి ఫస్ట్ డే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో లాస్ట్ డే కూడా అదే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ లో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇలా మనం ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల డైలీ 5 మినిట్స్ లోనే ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫిష్ పీసెస్ ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు వీటిని కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత పీసెస్ ని ఒక ఫోర్క్ తో ఇంకొక పక్కకి టర్న్ చేయండి. ఫిష్ పీసెస్ ఫ్లాట్ గా ఉండవు కాబట్టి కింద సరిగ్గా కుక్ అవ్వడానికి ఇలా కాస్త ప్రెస్ చేయండి. ఈ వైపు కూడా 5 మినిట్స్ కుక్ చేయండి. మీకు అవసరం అనిపిస్తే ఆయిల్ వేయండి, నేను మాత్రం వేయట్లేదు. మనం ఆయిల్ తక్కువగా వేసి ఏం ఫ్రై చేసినా కూడా ఇలానే కొంచెం పొగలొస్తాయి, బట్ నో ప్రాబ్లం. జనరల్ గా ఫిష్ ఫ్రై అనగానే ఆయిల్ లో డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేస్తూ ఉంటారు, కానీ మనం ఇలా తక్కువ ఆయిల్ తో కూడా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. ఇవి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. వీటిని లెమన్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం డైలీ ఫిష్ తినడం వల్ల అది కూడా తక్కువ నూనెతో స్పెషల్ గా ఫిష్ లో ఉండే ఒమేగా 43 ఆమ్లాలతో పాటు ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. తక్కువ నూనె తినండి, హెల్దీగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.